ఏపీ జీతాలు చెల్లించలేని పరిస్థితికి వచ్చేసిందా? కేంద్రం 982 కోట్లు వెనక్కి తీసుకున్నాక ఇలాగే కనిపిస్తోంది పరిస్థితి. కార్పొరేషన్లు, మద్యం అమ్మకాలపై ఆదాయం, తాకట్టు లాంటి ఆప్షన్లు అయిపోయాయి. ఓవర్ డ్రాఫ్ట్, చేబదులు కూడా పుట్టే సీన్ లేదంటున్నారు. ఇలాంటి సమయంలో ఎక్కడికక్కడ వెంకటలక్ష్మి అన్నట్లు తయారైంది సిచ్యువేషన్. అంటే ఎప్పటి రూపాయి అప్పుడు లెక్కేసుకోవడం, తెచ్చి జీతాలు ఇచ్చుకోవడం అన్నమాట. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ముందు ఉన్న దారులేంటి? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది ఇంకా డిసెంబర్ నెలే. అంటే కొత్త ఆర్థిక సంవత్సరం రావాలంటే మరో 3 నెలలు పడుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు బండి లాగించాలి అంటే అంత తేలిక కాదు. కొత్తదారులు వెతకాలి, తాకట్టులో మరొకటో పెట్టాలి. డిపార్ట్మెంట్ల వారీగా జీతాలు చెల్లించుకుంటూ వచ్చినా అందరికీ జీతాలు పడేసరికి 15వ 20వ తారీఖు ఇచ్చేస్తే పరిస్థితి బాగాలేదన్న విషయం అందరికీ అర్థమైపోతుంది. మరి ఇలాంటివి మరిపించాలంటే కొత్తగా కొన్ని తాయిలాలో దృష్టి మళ్లించే ఎత్తుగడలో వేయాల్సి ఉంటుంది. పబ్లిసిటీ కోసం ఆ మాత్రం కంపల్సరీ. అంటే అదనపు ఖర్చులు తోడవుతాయన్నమాట. ఇప్పటికే నవరత్నాల్లో కోత పెడతారని, లేదంటే పథకాలను క్లబ్ చేసేసి 2-3 పథకాలను ఒక గొడుగు కిందకు తెస్తారని ఈనాడు లాంటి పేపర్లు ఊహాగానాలు రాస్తున్నాయి. అలాంటివి జరిగితే మళ్ళీ ఆ ప్రభావం కూడా పడుతుంది. మరి వీటన్నిటినీ తట్టుకోవాలంటే ఏప్రిల్ 1 విడుదల ప్లాన్ ఉండాలి. అంటే కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్తో పాటు కొత్త అప్పులకి దారులు కూడా తెరుస్తుంది. గ్రాంట్లు 1, 2 అంటూ లెక్కలేసుకుంటే ఏపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో గట్టిగా 40,000 కోట్ల అప్పు కొత్తగా పుట్టే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఇక కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంటుంది. ఈలోగా రాబడి తగ్గడమో, లేదంటే ఇప్పుడు కత్తెర వేసినట్లు కేంద్రం సడన్గా ఏమైనా జర్కులు ఇస్తేనో ఇంకొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ లెక్కలన్నీ వేసుకుంటే వచ్చే 6 నెలల్లో రాష్ట్రంలో రాజకీయంగా కూడా కీలక నిర్ణయాలు ఉండొచ్చు అనిపిస్తోంది. ఎందుకంటే ఆర్థికంగా ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు బండి నెట్టుకురావడం అంత సులభం కాదు. చేతిలో 4 డబ్బులు ఆడుతున్నప్పుడే, అంటే ఏప్రిల్ తర్వాత ఎప్పుడో సమయం చూసుకొని ముందుకో ముందస్తుకో దూకితే ఎలా ఉంటుంది అనే ఆలోచన పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దిస్ ఈజ్ రాజనీతి ఫర్ యూ.